గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. గత వారం రోజులకు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం మాట్లాడుకనిపిస్తుంది, కానీ ఈ రోజు చూస్తే వారం రోజుల డౌన్ ట్రెండ్ కొద్దిగా బ్రేక్ పడ్డట్టే చెప్పుకోవాలి. ఇక ఈ లాభాలు అనేది కొద్దిగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? దీనిపైన మనతో మాట్లాడే అనలిస్ట్ ప్రశ్న స్టూడియోలో ఉన్నారు సుందర్ గారు, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్య గారు, రమేష్ గారు స్టూడియోలో ఉన్నారు. సో మొట్టమొదటి సుందర్ గారు, సో వారం రౌండ్ ట్రెండ్ దాదాపు బ్రేక్ పడినట్టే చెప్పుకోవాలి, సో ఇటువంటి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏమని అనిపిస్తుంది? సో మీరు చెప్పినట్టు లాస్ట్ వన్ వీక్ గా చూస్తున్న కరెక్షన్ కి ఒక టెంపరీ బ్రేక్ పడిందండి. ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ మనం మార్కెట్ లో చూస్తున్నాము. ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది కాబట్టి మార్కెట్ 5350 దగ్గర సపోర్ట్ తీసుకుని కొంచెం పెరగడం జరిగింది. బట్ అలాగే పొద్దున అనుకున్నట్టు మేజర్ రెసిస్టెన్స్ 5400 దగ్గర గట్టి పరీక్ష ఎదురవుతుంది. పొద్దున్నప్పటి నుంచి ఏమాత్రం కనుక 5400 అధిగమించి దానిపైన కనుక క్లోజ్ అయిందంటే కనుక డెఫినెట్ గా ర్యాలీ అనేది ఫర్దర్ గా కన్ఫర్మ్ అవుతుంది. అలా కాకుండా 5400 కిందే కనుక క్లోజ్ అయితే మటుకు మార్కెట్ లో మళ్ళీ అప్రమత్తంగా ఉండాలి ట్రేడర్స్. కానీ ఏదైనా ఇమీడియట్ గా 5350 మేజర్ సపోర్ట్ అయితే బ్రేక్ అయ్యే అవకాశం లేనందువల్ల మార్కెట్ లో పెద్ద ఇమీడియట్ గా మేజర్ డేంజర్ ఉండదు అనిపిస్తుంది. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. 5400 పైన క్లోజ్ అయితే మటుకు ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ కలిసి వచ్చిన అంశాలు అంటే ఏం చెప్పుకోవాలి? ఇంటర్తో కనుక పోల్చుకుంటే ఈరోజు కాకుంటే బాగానే పెరిగిన కనిపిస్తుంది. ఇటువంటి కారణం అంటే బేసికలీ ఈ రోజు ఎఫ్ఎండ్ లాస్ట్ డే అండి క్లోజింగ్, సో డెఫినెట్లీ ఆ షార్ట్ సెల్లింగ్ ఎంతైతే ఉందో అది పుల్ బ్యాక్ అనేది వస్తుంది. టెక్నికల్ పుల్ బ్యాక్ కానీ ఇది ఓవరాల్ గా ఇది మళ్ళీ రివర్సల్ ఆఫ్ ట్రెండ్ మాత్రం కాదండి. నేను నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో కూడా మనకి ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అన్ని వస్తాయి. ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ వస్తాయి. అండ్ మనకి ఫస్ట్ మాన్సూన్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ లో హిట్ అవుతుంది అది కేరళ కోస్ట్ కి. దాని తర్వాతనే ఐఎండి డేటా వచ్చిన తర్వాత ఒక కన్సాలిడేషన్ జోన్ డెఫినెటివ్ గా మనం చెప్పొచ్చండి. అది పూర్తయిన తర్వాతనే అది మళ్ళీ డౌన్వర్డ్ ట్రెండా లేకపోతే అప్వర్డ్ ట్రెండ్ లో వెళ్తుందా అనేది అప్పుడు గానీ మనం నిర్ధారించలేము. ఇది మాత్రం డెఫినెట్లీ ఒక పుల్ బ్యాక్ అనండి. ఈ రోజు ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ లాస్ట్ డే కాబట్టి కాస్త స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపిస్తుంది ఓవర్ సోల్డ్ కౌంటర్స్ లో. సో రమేష్ గారు, కమ్యూనిటీస్ విషయానికి వస్తే ఛాన్స్ కనిపిస్తుంది ఈరోజు? ఇంట్రాడే విషయం చూసినట్టే గోల్డ్ అండ్ సిల్వర్ ఓపెనింగ్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. అయితే గోల్డ్ అనేది ఆ ట్రెండ్ ని అఫ్ ట్రెండ్ ని కొనసాగించలేకపోయింది. ఎక్స్పైరీ అనేది గోల్డ్ పెట్టెల్ ఏదైతే ఎక్స్పైరీ 31st ఉందో దాంతో కొంత కవరింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరలా మనకి 4th మరలా గోల్డ్ మెయిన్ అండ్ మినీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఈ ఎక్స్పైరీ టైమ్ పీరియడ్ లో కొంత వాలటిలిటీ తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే సిల్వర్ గాని మనం చూసినట్లయితే 56800 బ్రేక్ అయిన తర్వాత అరౌండ్ 5800-600 వరకు ట్రేడింగ్ జరగడం జరిగింది. అయితే 59800 రేంజ్ లో ఒకసారి మళ్ళా ఫర్దర్ కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 11th మే డే మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 59860 వరకు ట్రేడ్ కావడం జరిగింది. ఆ తర్వాత మరలా కరెక్షన్ తీసుకుని మరలా సెకండ్ టైం దిస్ ద సెకండ్ హై అని చెప్పొచ్చు, డబుల్ టాప్ ఫామ్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. సో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో 59800 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని కొంత సెల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ పొజిషన్స్ ఆ రేంజ్ లో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది కార్స్ లైన్ లో ఉన్నా. ఫస్ట్ కాల్ ఇస్తున్నా హైదరాబాద్ నుంచి వరప్రసాద్ గారు. హలో వరప్రసాద్ గారు, చెప్పండి సార్. నేను యూనిట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అది ఎస్బీఐ యూనిట్స్ లో 3 ఇయర్స్ వరకు ఇయర్లీ 50,000 రూపీస్ లెక్కన ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. అయితే ఆఫ్టర్ 10 ఇయర్స్ కి 10-11 లాక్స్ బిట్వీన్ అమౌంట్ మనం గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే చేయడం మంచిది కావాలని చెప్తారు. ఇంకొకటి మంత్లీ 1,000 రూపీస్ లాగా ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. అది ఏ కంపెనీ ఎస్ఐపి లో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి? అది కూడా లాంగ్ టర్మ్ 10-15 ఇయర్స్. యా బేసికలీ యూలిప్స్ లో మీరన్నట్టు ఇయర్లీ 50,000 పెడితే ఆఫ్టర్ 10 ఇయర్స్ మనకి ఒక 10-12 లాక్స్ వస్తాయని చెప్తున్నాను. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఆల్మోస్ట్ 50,000 × 10 ఇయర్స్ 5 లాక్స్ అవుతుందండి. సో డబ్లింగ్ ఇన్ 10 ఇయర్స్ ఇస్ నాట్ ఎ మీనింగ్ఫుల్ ఐడియా. యాక్చువల్లీ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అప్రిసియేషన్ కావాలంటే ప్యూర్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మీరు 50,000 ఇయర్లీ ఒక్కసారి కాకుండా మంత్లీ 4,000-5,000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ HDFC Top 200, DSP BlackRock 100 ఫండ్ అండి, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, తర్వాత HDFC ఈక్విటీ ఒకటి, సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్ అని ఉంది. ఈ రెండు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ సెలెక్ట్ మిడ్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ అండి. ఫస్ట్ 3 ఏమో ఫ్రంట్ లైన్ ఫండ్స్.
సో ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ చేకూరుతుంది. యూలిప్స్ మీద ఎందుకంటే ఇన్సూరెన్స్ కావాలంటే సెపరేట్ గా టర్మ్ పాలసీ తీసుకోండి, అండ్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా కంటిన్యూ అవ్వండి. దట్ విల్ బి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఓవర్ ఎ 10-year హోరిజన్. ఓకే, వైజాగ్ నుంచి అరుణ్ కుమార్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్ కుమార్ గారు హలో, చెప్పండి. సార్ నేను టాటా మోటార్స్ 1150 కాల్ చేస్తున్నానండి ఈరోజు. ఓకే, దాని టెక్నికల్ రిజల్ట్ ఉందని చెప్పి చూశాను. ఎలా ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా, వెయిట్ చేయొచ్చా? 15 రూపీస్ లో తీసుకున్నాను. ఓకే అండి, మీరు కరెక్ట్ గానే తీసారు. టాటా మోటార్స్ చూస్తే కనుక 1300 నుంచి 1110 వరకు పడి ఇప్పుడే ఒక మైనర్ బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. కరెక్ట్ గా 1150 రెసిస్టెన్స్ దగ్గర ఉన్నామండి. 1150 పైన ఏ మాత్రం క్లోజ్ అవుతాయి మటుకు మీ కాల్ ఆప్షన్ కంటిన్యూ చేయొచ్చు ఇంకొక 2-3 రోజులు. అలాగే 1240 లెవెల్కి వస్తే కనుక ఎగ్జిట్ అయిపోండి. సో ఏదైనా సార్ స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి. 1125 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి మీ కాల్ ఆప్షన్. మరో కాల్ చూస్తున్నా కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే మొన్న క్వార్టర్ లో డెఫినెట్లీ వీళ్ళు ప్రొవిజన్స్ అనేది చాలా హై చేశారండి. ట్యాక్స్ ప్రొవిజన్ మోర్ దెన్ 1000 crores చేశారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2000 crores, ఒకటే క్వార్టర్ లో 3000 crores ఎక్స్ట్రా ప్రొవిజనింగ్ అనేది చేశారు. సో నెక్స్ట్ 1 or 2 quarters కూడా మీరు రిజల్ట్స్ గమనించి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ కాల్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవడం బెటర్ అండి. ఈ లోపల బై ఛాన్స్ ఏదైనా మార్కెట్ ఓవరాల్ వీక్నెస్ లో 2000 వస్తే మాత్రం ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొద్దిగా కొనండి. దాని తర్వాత ఒక 15-20% డౌన్వర్డ్ బయాస్ ఉన్నా గానీ ఎక్స్ట్రా బఫర్ పెట్టుకుని 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనడానికి ప్రయత్నించండి. రైట్, మరో కాల్ చూస్తున్నాం. నర్సాపూర్ నుంచి సతీష్ గారు టెలిఫోన్ సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ జేకార్ ఇప్పుడు ఈ రేట్లో తీసుకొచ్చండి. మరొకసారి స్టాక్ రిపీట్ చేయండి. జేకార్ జేకార్ ఓకే. జైకార్ చూస్తే కనుక లాస్ట్ 6 months గా బాగా బేరిష్ గానే కనిపిస్తుంది అండి. ట్రెండ్ లో ఏం మాత్రం రివర్సల్ కనిపించట్లేదు. కాకపోతే 130-140 దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర కొంచెం ఒక సపోర్ట్ తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. బట్ ఏదైనా సరే జైకార్ప్ టెక్నికల్ గా మరింత టైం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్ గా తీసుకోలేదు, ఇంకా కన్సాలిడేషన్ కాలేదు, ఇంకా బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కూడా లేదు. సో కొంచెం టైం పట్టేట్టు కనిపిస్తుంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి అనిపిస్తుంది. సో సుబ్రహ్మణ్యం గారు, ప్రస్తుతం ఉన్న పొజిషన్ చూసుకుంటే ఇన్వెస్టర్లు ఎలాంటి పొజిషన్ తీసుకుంటే దాదాపు బెటర్మెంట్ ఛాన్సెస్ కనిపిస్తుంది? అంటే బేసికలీ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అయితే దే కెన్ వెయిట్ ఫర్ అనదర్ 10-15 days అండి. ఈ రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ అయిపోతుంది తర్వాత, తొలకరి వానలు పడ్డ తర్వాత మనకి ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్సల్యూట్ ఫోర్కాస్ట్ ఇస్తారండి మనకి. అంటే 98% ప్లస్ ఎల్పీఏ అంటారు, లాంగ్ పీరియడ్ యావరేజ్, అంటే అబౌవ్ మాన్సూన్ రైన్ఫాల్ ఉంటే కనుక డెఫినెట్లీ కొద్దిగా ఈ ఫాల్ అనేది అరెస్ట్ అవుతుందండి. అప్పుడు మనకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అప్పుడు బ్యాంకింగ్ ఒకటి, అగ్రి అండ్ అగ్రోకెమికల్స్, సీడ్ ఇండస్ట్రీ ప్లస్ పెయింట్ ఇండస్ట్రీ ఒకటి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటో ఆన్సిలరీస్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఈ కంపెనీస్ లో మనం ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని రడార్ మీద పెట్టుకుంటే నెక్స్ట్ 10-15 days లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పటిదాకా మాత్రం క్యాష్ లోనూ ఉండి కాషియస్ గా ఉండడమే బెటర్ అండి. బిజినెస్ లాంచ్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగిలిన కాల్స్ అటెండ్ చేద్దాం.